నమస్కారం నేను మీ అంబటి రాంబాబు మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలుసు సుమారుగా 11 రోజుల క్రితం అంటే 22వ తారీఖున నాకు కరోనా వైరస్ సోకినట్లుగా నిర్ధారణ కావడం ఆ తర్వాత 10 రోజుల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని నెగటివ్ రావడంతో నిన్న ఇంటికి తిరిగి రావడం జరిగింది డాక్టర్ సలహా మేరకు మరొక వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండి తర్వాత బయటికి రావాలని అనుకుంటున్నాను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక వీడియో చేసి ప్రజలకు ఇస్తే కోవిడ్ వచ్చినటువంటి పేషెంట్ గా నాకున్న అనుభవాలు దాన్ని ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కోవాలి అని అనుభవించినటువంటి వ్యక్తిగా నాలుగు మాటలు చెప్తే కోవిడ్ వస్తుందని భయపడే వారికి వచ్చి ఆల్రెడీ చికిత్స పొందుతున్న వారికి కొంత మనోధైర్యాన్ని ఇస్తుందనేటువంటి ఉద్దేశంతో ఒక వీడియో చేసి పంపాలని నేను అనుకొని ఈ హౌస్ క్వారంటైన్ లో ఉండి ఈ వీడియో చేస్తున్నాను నేను కోవిడ్ రాదు అని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు ఏ క్షణంలో అయినా కోవిడ్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే నేను కాలం గడుపుతున్నాను ఎందుకంటే సమాజంలో మనం తిరుగుతున్నటువంటి వ్యక్తులుగా ఒక సంఘజీవిగా మనం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక సందర్భంలో కోవిడ్ మనకు వచ్చే ప్రమాదం ఉన్నదనేది నాకు అనిపించినటువంటి అవగాహన ఈ నాలుగు నెలల్లో జరిగినటువంటి సందర్భాలు చూసినప్పుడు ఎవరో ఐసోలేటెడ్ గా ఉండేవారికి ఫామ్ హౌస్ లో ఉండేవారికి లేదా ఇల్లు వదిలి అసలు బయటకు రాని వారికి తప్ప చాలా మందికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఆ క్రమంలో నాకు కూడా ఎప్పుడైనా ఈ కోవిడ్ వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నది వస్తే ఏం చేయాలి అనేది కూడా నేను మనసులో ఒక ప్లాన్ ని ఫిక్స్ చేసుకుని ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను కోవిడ్ ని తప్పుకొని బయటికి వెళ్ళాలి అంటే అంత తేలిగ్గా అయ్యేది కాదేమో అనేది నాకు మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి అభిప్రాయం దేవుని కాదు గాని ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తున్నప్పుడు అలా అనిపిస్తూ వచ్చింది సో కోవిడ్ వస్తే ఏం చేయాలి ఎలా ట్రీట్మెంట్ చేయించుకోవాలి ధైర్యంగా ఉండాలా లేదా అనే దాని మీద చాలా అవగాహన పెంచుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాను నేను అంతకుముందు మూడు సార్లు నేను కరోనా టెస్ట్ కు వెళ్లాను ఒకటి అసెంబ్లీ ప్రారంభంలో కరోనా టెస్ట్ చేశారు తర్వాత రోసీ గారికి వచ్చినప్పుడు మేమంతా ఒకే మీటింగ్ హాల్ లో ఉన్నామని అప్పుడు కలెక్టర్ గారు మేమందరం కూడా మళ్ళా చేయించుకున్నాం అప్పుడు కూడా మాకు నెగిటివే వచ్చింది రెండు సార్లు కూడా అయితే ఆ మధ్యకాలంలో రాత్రిపూట విపరీతంగా దగ్గు వస్తుంది దగ్గు తప్ప ఇంకేమీ లేవు సరే దగ్గు అనేది అప్పుడప్పుడు సైనస్ వల్ల లేకపోతే ఏసీ వల్ల వస్తుందిలే అని సరిపెట్టుకున్నాను కొన్ని రోజులు తర్వాత విపరీతంగా వస్తుంటే బెటర్ టు ఎగ్జామిన్ అనేటువంటి ఉద్దేశంతో నేను సత్యంపల్లిలో రెండు టెస్టులకు ఇచ్చాను ఒకటి ట్రూనాట్ టెస్ట్ ఒకటి ఆర్టీపీసీఆర్ టెస్ట్ ట్రూనాట్ టెస్ట్ లోనేమో నెగిటివ్ వచ్చింది ఇమీడియట్ డేని నెగిటివ్ వచ్చింది కదా అని హ్యాపీగా ఉన్నాను మళ్ళా ఇమీడియట్ గా అది ఈ ఆర్టీపీసీఆర్ లో పాజిటివ్ వచ్చిందని నాకు 22వ తారీఖున తెలియపరిచారు ఆ రోజు కొద్దిగా గొంతు నొప్పిగా కూడా అనిపించింది బట్ నేనేమి లెక్క చేయలేదు సో ఈ పరిణామాలు చూసినప్పుడు చూడంగానే ఇది వచ్చింది అనుకోగానే సహజంగానే కొంత ఆతృత ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఉత్కంఠత కొద్దిగా భయం వీటం అనేది చాలా సహజమైనటువంటి పరిస్థితి నాకు కూడా అలాగే సహజంగా కొంత భయం వేసినప్పటికీ కూడా ఇంతకు ముందే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో నేను ఉన్నాను ఎందుకంటే కోవిడ్ వస్తుంది ఏదో సందర్భంలో దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అని వెంటనే నేను విజయవాడ ఆయుష్ ఆసుపత్రికి ఫోన్ చేశాను వాళ్ళు వెంటనే రమ్మన్నారు ఒక 2 అవర్స్ ఆగి రండి రూము చూసి మీకు అరేంజ్ చేస్తాను ఎందుకంటే చాలా మంది అనొచ్చు ఎందుకు ఆయుష్కి మీరు ఫోన్ చేశారని ఆయుష్ లోనే అంతకుముందు
నా సత్యనపల్లికి సంబంధించిన శివయ్య అనేటువంటి ఒక వ్యక్తికి సీరియస్ గా ఉంటే నేను మాట్లాడి ఆయుష్ లో జాయిన్ చేశాను. ఆయన ఇంకా కూడా బయటికి రాలేదు, ఇంకా అక్కడే ఉన్నాడు. చాలా సీరియస్ గా ఉంది, తర్వాత కోలుకుంటూ ఉన్నటువంటి సందర్భం కూడా. సో ఆ నెంబర్ ఉంది, పైగా వాళ్ళు పరిచయస్తులు అనే ఉద్దేశంతో ఇమీడియట్ గా వారు ఫోన్ చేస్తే వాళ్ళు రమ్మన్నారు. ఇంకొక అంశం ఏంటంటే, నాకు ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చే రోజుకు ముందు ఒక వారం రోజుల నుంచి ఒక మానసికంగా ఒక గందరగోళమైన పరిస్థితి. నాకు అదేమిటంటే, నాకు అత్యంత సన్నిహితులుగా ఉండేటటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు, గ్రామస్థాయి నాయకులు ఇద్దరు చనిపోయారు. ఒకరు కట్టమూరుకు చెందినటువంటి మల్లి, అతనికి కోవిడ్ అని నిర్ధారణ చేయలేదు కానీ ఆయాసం బాగా ఉంది అని గుంటూరు తీసుకొస్తుంటే మధ్యలో గుండె ఆగి మరణించారు. సో తర్వాత నేను వాళ్ళ అబ్బాయిని కనుక్కుంటే 10 రోజుల నుంచి జ్వరం వస్తుంది, ఆయాసం వస్తుంది, నాన్నేమో ఆర్ఎంపి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అనేటువంటి మాట మాట్లాడారు. ఓకే, నేను బహుశా అది కోవిడ్ అయి ఉంటుంది, రికగ్నైజ్ చేయకపోయినా అనేటువంటి ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అదేవిధంగా కొండమూడులో మీరావళి అని నాకు సన్నిహితుడు, వైఎస్ఆర్సిపి నాయకుడు, బీసీ నాయకుడు. అతను 10 రోజుల నుంచి జ్వరం వస్తుంటే ఎవరికి చెప్పుకోకుండా ఆర్ఎంపి డాక్టర్ చేత వైద్యం చేయించుకుంటూ ఉన్నాడు. సీరియస్ అయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో చేర్చిన తర్వాత నాకు చెప్పారు. నేను ఇమీడియట్ గా హాస్పిటల్లో మారాడు. అప్పుడు రెమిడిసివర్ అనేటువంటి మెడిసిన్ దొరకటం లేదు. దాన్ని ఇమీడియట్ గా హెట్రోలో నాకు తెలిసినటువంటి మిత్రులు ఉంటే వారితో మాట్లాడి, ఇక్కడ విజయవాడలో సిఎండ్ఎఫ్ ఏజెంట్ సోమరాజు గారు ఉంటే పాప ఆయనతో మాట్లాడితే ఆయన ఇమీడియట్ గా రెమిడిసివర్ పంపిస్తే రెమిడిసివర్ చేశారు, కానీ ఫలితం దక్కలేదు, మరణించారు. ఈ రెండు మరణాలు ప్లస్ సత్యనపల్లిలో ఆటో ఎక్కుతూ ఒక అతను చనిపోవటం, ఆయనకి సంబంధించి ఎవరు కూడా రాకపోవటం, చివరికి మున్సిపాలిటీ వారే ఆ శవాన్ని దహనం చేయటం, బాడీని దహనం చేయటం, ఇలాంటి సంఘటనలు కొంత భయోత్పాతాన్ని సమాజంలో సృష్టించే రీతిలో ఉన్నాయి. నాకు జస్ట్ 22 తారీఖు వచ్చే సమయానికి అయితే నేనేమి బెదర్లేదు. జరిగినటువంటి పరిణామాలు, ఈ అవగాహన మీద నేను కొంత స్టడీలో ఉన్నాను. చాలా మంది పేషెంట్స్ ని నేను గుంటూరు హాస్పిటల్లో చేర్చాను, గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చాను, అలాగే మరి ఎన్ఆర్ఐలో చేర్చాను, అలాగే మళ్ళా దీన్నేమంటారు కాటూరులో చేర్చాను. ఇలా చేర్చి వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది నేను ఫాలో అవుతూనే వస్తూ ఉన్నాను. అందువల్ల నాకు పెద్దగా లక్షణాలు లేవు కాబట్టి పెద్దగా భయపడలేదు, కానీ బీపీ షుగర్ నాకున్నాయి. బీపీ షుగర్ ఉన్నప్పుడు మనం ఇమీడియట్ గా డాక్టర్స్ కేర్లోకి వెళ్లవలసిన అవసరం ఉంటుందనేటువంటి భావన నాకుంది. అందువల్ల ఇమీడియట్ గా నేను డాక్టర్స్ కేర్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఆయుష్ ఫోన్ చేయటం, వాళ్ళు రమ్మంటూ ఇమీడియట్ గా అంబులెన్స్ లో బయలుదేరి కారులో వెళ్దాం అన్నారు. కారులో వద్దు, ఒకసారి వన్స్ ఇన్ఫెక్టెడ్ వి గో అంబులెన్స్ ఇస్ బెటర్ అని చెప్పేసి అంబులెన్స్ ని పిలిపించుకుని అంబులెన్స్ లోనే నేను వెళ్లాను. వెళ్తున్న మార్గ మధ్యంలో మిత్రులు చాలా మంది ఫోన్ చేశారు. అప్పటికే టీవీలో స్కోలింగ్స్ వచ్చి ఒక మిత్రుడు, ఈ సందర్భంగా మీకు చెప్పాలి, ఒక మిత్రుడు ఫోన్ చేసి కోవిడ్ వచ్చిందని తెలిసింది, డోంట్ వర్రీ, ఏం భయపడు మాకంటే. భయపడు మాకమంటే ఎలాగా, ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిపోయింది, షుగర్ బీపీ ఉన్నాయి అని అంటే డోంట్ వర్రీ, ఒక విషయం చెప్పనా, నాకు వచ్చింది, మా పిల్లలకు వచ్చింది, మా ఆవిడకు వచ్చింది, మా అమ్మకు వచ్చింది, మేమందరం చాలా సేఫ్ గా ఉన్నాము, పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది అలా వచ్చేలా పోతుంది, డోంట్ వర్రీ అని చెప్పారు. చెప్పినప్పుడు నాకు సహజంగానే కొంత ధైర్యం, అంటే ధైర్యం అని నేను చెప్తుంటే ధైర్యం అసలు లేకుండా పోయాను అనుకోమాకండి, తిరిగే ఉన్నాను అనుకోమాకండి, ధైర్యంగానే ఉన్నా, అయినా ఎక్కడో ఒక రకమైనటువంటి భయం ఆవరించుంటుంది, ప్రాణానికి సంబంధించినటువంటి అంశం కదా. సో ఇదంతా చూసిన తర్వాత ఓకే బాగానే ఉందిలే అని అనుకున్నాను. ఎందుకని ఈ వీడియో చేయడానికి కూడా ప్రధానమైన కారణం అదే, ఎందుకంటే ఒక పేషెంట్ కోవిడ్ నుంచి బయటపడుతున్నటువంటి పేషెంట్ మాట్లాడినటువంటి తీరులో ఒక రకమైన ధైర్యం వస్తుంది. అలాగే నేను కోవిడ్ నుంచి సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చినటువంటి వ్యక్తిగా నేను కొన్ని మాటలు చెబితే ప్రజలకి కొంత ధైర్యం, విశ్వాసం పెరుగుతుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక బాధ్యతగా ఈ వీడియో చేయాలని నేను అనుకున్నాను.